Namaste, welcome to YOYOTV. రాజకీయాల్లో వారసులు రావడం కామనే, కానీ చిన్నప్పటి నుంచి రాజకీయాలను చూస్తూ పెరిగిన ఆయన తన తండ్రి ఆళ్ల రఘుపతి రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల అభిమానం ముందు సరితూగే సంపద లేదని నమ్మారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమేనని భావించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎట్టకేలకు ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు. ఆయనే దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి. తన తండ్రి ప్రజా సంక్షేమం కోసం, పేదల జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఎలా పరితపించేవారో ప్రత్యక్షంగా చూసిన వెంకటేశ్వర రెడ్డి తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఆయన కూడా ప్రజా సేవలో కొనసాగుతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఆళ్ల రఘుపతి రెడ్డి వరలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. కాగా వీరిలో చిన్న కుమారుడైన వెంకటేశ్వర రెడ్డి 10వ తరగతిని మన్ననూరులోని ట్రైబల్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత మహబూబ్నగర్ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి మహారాష్ట్రలోని నాందేడ్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తూ నిత్యం బిజీగా ఉండేవారు. ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి తండ్రి ఆళ్ల రఘుపతి రెడ్డి అప్పటికే భూత్పూర్ మండలంలో గొప్ప జనాదరణ కలిగిన నేతగా కొనసాగుతున్నారు. భూత్పూర్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, సింగిల్ విండో చైర్మన్గా కూడా పనిచేశారు. ఆళ్ల రఘుపతి రెడ్డి అంటే పేద ప్రజల నాయకుడని మంచి గుర్తింపు ఉండేది. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే రఘుపతి రెడ్డి జనం కోసం నిరంతరం పరితపించేవారు. ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి తల్లి ఆళ్ల వరలక్ష్మి కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంతో పాటుగా వ్యవసాయ పనుల్లో కూడా నిత్యం తలమునకలై ఉండేవారు. ఆ తర్వాత ఆళ్ల రఘుపతి రెడ్డి మృతి చెందిన నాటికి ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పనుల్లో ఉన్నారు. తండ్రి మరణ వార్త విన్న ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి కదిలిపోయారు. తనను చిన్ననాటి నుండి అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి ఇక లేడు అన్న పుట్టెడు దుఃఖంతో తన సొంత ఊరు అయిన అన్నాసాగర్కు పయనమయ్యారు. తన తండ్రి మృతి చెందిన మరుసటి రోజుకు కానీ ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి చేరుకోలేకపోయారు. తండ్రి మరణ వార్త విని వేలాదిగా తన ఇంటికి తరలి వచ్చిన జనాన్ని చూసిన ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికి తన తండ్రి జనం గుండెల్లో ఎంతగా నిలిచిపోయారు అన్న విషయం అర్థమైంది. తండ్రి వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి రావాలని ప్రజలు వెంకటేశ్వర రెడ్డిని పట్టుబట్టారు. జనం ఒత్తిడికి తలొగ్గిన ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి 2006లో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఆ తర్వాత భూత్పూర్ నుండి ZPTCగా గెలుపొందారు. అప్పటికే ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం, యువకుల బలిదానాలు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డిలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. తన ZPTC పదవి ఇంకో ఏడాది ఉన్న సమయంలోనే ఆయన టీడీపీకి ZPTC పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2010 సంవత్సరంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ ఇలా అన్ని కార్యక్రమాల్లో ఆయన దూకుడుగా పనిచేసేవారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దేవరకద్ర నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ పొందిన ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన వెనుదిరిగి చూడకుండా 2018లో కూడా అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తాని చాటారు. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం విషయం తీసుకుంటే 2014కు ముందు, 2014 తర్వాత అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2014 ముందు దేవరకద్ర నియోజకవర్గం ఎడారి ప్రాంతాన్ని తలపించేది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం కోనసీమ ప్రాంతాన్ని తలపిస్తోందంటే అది ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి కృషి అని చెప్పాలి. స్వతహాగా సివిల్ ఇంజనీర్ అయిన ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని అధ్యయనం చేసి ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు ఆయన. 175 కోట్ల వ్యయంతో దాదాపు 23 భారీ సైజ్ చెక్ డ్యాములు దేవరకద్ర నియోజకవర్గంలో నిర్మించి వాన నీటిని ఒడిసి పట్టారు. దీని ఫలితంగానే ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గంలో ఎటు చూసినా కూడా సెలయేళ్లు పారుతున్న నీరు పచ్చటి పంటలతో కళకళలాడుతూ కోనసీమని తలపిస్తోంది. ఇదే కాకుండా ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి అపరదానకర్ణుడిగా పేరు పొందారు.
తన సహాయం కోరి వచ్చిన ఏ ఒక్కరిని ఆయన ఇప్పటి వరకు వెనక్కి పంపించలేదు అన్న పేరుని సంపాదించారు. సేవా కార్యక్రమాలకే ఇప్పటి వరకు ఆయన కొన్ని కోట్ల రూపాయల సొంత డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టారు. కాంట్రాక్టు పనుల్లో తాను సంపాదించిన డబ్బులు సగానికి పైగా ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం ఆయనే నేరుగా ఖర్చు పెట్టడం విశేషం. కొత్తకోట ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వికలాంగ విద్యార్థి ఒకరు కృత్రిమ చేతిని అమర్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి దాదాపు 2 లక్షల రూపాయల తన సొంత డబ్బులు ఆ యువకుడికి ఇచ్చి కృత్రిమ చేతిని అమర్చుకోవడానికి సాయం చేశారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇటీవలే అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్కు 2 లక్షల రూపాయలను అందజేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న సర్పంచ్కి ఇప్పటి వరకు సొంత ఇల్లు లేని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి ఈ 2 లక్షల రూపాయలతో పాటుగా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇతర సహాయం కూడా చేస్తానని ఆయనకు మాటిచ్చారు. అదే రోజు కొత్తకోట ప్రాంతానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు అయిన యువకుడికి స్వయం ఉపాధి నిమిత్తం 1 లక్ష రూపాయల నగదును అందించి తన దాన గుణాన్ని మరోసారి చాటుకున్నారు. చౌదర్పల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలిక ప్లాస్టిక్ సర్జరీ కోసం దాదాపు 2 లక్షల రూపాయలు సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే నెలకు కనీసం 10 మందికి ఆళ్ళ తన సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇక ఇదే కాకుండా గ్రామాల్లో గుళ్ళు గోపురాల నిర్మాణం, గ్రామదేవతల ప్రతిష్టాపన కోసం ఈ ఎమ్మెల్యే విరివిగా సహాయం చేస్తూ ఉంటారు. తన తండ్రి ఆళ్ల రఘుపతి రెడ్డి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ప్రతి ఏటా నిరుద్యోగులైన యువకుల్ని పోలీస్ ఆర్మీతో పాటుగా ఇతర కాంపిటీటివ్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందిస్తూ వస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన వారిలో ఎంతోమంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సొంత కాళ్లపై నిలబడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన తండ్రి చూపిన మార్గంలోనే ప్రజలకు సేవ చేయాలని నిరంతరం తపన పడే దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి తన నియోజకవర్గంలో కరివేన రిజర్వాయర్ వంటి భారీ సాగునీటి జలాశయాలను సీఎం కేసీఆర్ సూచన మేరకు వడివడిగా నిర్మిస్తున్నారు. తన నియోజకవర్గంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే చిరస్థాయిగా ఈ ప్రాంతంలో కరువు కాటకాలను తరిమికొట్టి ప్రజలకు సుఖ సంతోషాలు అందించవచ్చనే సంకల్పమే ఆయనను ముందుకు నడిపిస్తోంది. లెక్కకు మించి జాబ్ మేళా నిర్వహించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. జాతీయ రహదారి వెంట పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పడానికి ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి కృషి చేసి విజయాన్ని సాధించారు. సాదాసీదాగా జీవనం కొనసాగిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఈ నెల 30వ తేదీన తన పుట్టినరోజును జరుపుకోనున్నారు.